నిర్గమకాండము 33 అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, ఎబూసీయులను వెళ్లగొట్టెదను. మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడ నొల్లని ప్రజలు, ఒక క్షణము మాత్రము నేను మీ నడుముకు వచ్చితినా మిమ్మను నిర్మూలము చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపల నున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూస్తుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువా అను యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియూ నా కటాక్షము నీకు కలిగినదనియూ చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీనివలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను, నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.